Hello friends, welcome back to our channel Shmerika World. Question number 1 వచ్చేసి ఏ ఫోబియా ఉన్నోళ్ళు ఇంజెక్షన్ అంటే చాలా ఎక్కువ భయపడతారు. ఆన్సర్ ఏ వచ్చేసి నిక్టోఫోబియా, బి వచ్చేసి టైపనోఫోబియా, అదేవిధంగా సి వచ్చేసి కాకోఫోబియా, అదేవిధంగా డి వచ్చేసి కైనోఫోబియా. మీ ఆన్సర్ వచ్చేసి బి టైపనోఫోబియా ఈజ్ రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఆస్ట్రేలియాలో ఏ జంతువు మ్యాజిక్ చేసేవాళ్ళ దగ్గర తప్ప ఇతరుల దగ్గర ఉండకూడదు అనే రూల్ ఉంది. ఆన్సర్ వచ్చేసి ఏ కోతి, బి వచ్చేసి పులి, సి వచ్చేసి కుందేలు, డి వచ్చేసి కుక్క. సో కుక్క. సో ఆస్ట్రేలియాలో ఏ జంతువు మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గర తప్ప ఇతరుల దగ్గర ఉండకూడదనే రూల్ ఉంది. అది ఆన్సర్ సి వచ్చేసి కుందేలు. క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ఈ క్రింది వాటిలో మనం ఏం చేయడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. సో ఏ వచ్చేసి పచ్చబొట్టు వేయించుకోవడం, బి వచ్చేసి వర్షంలో తడవడం, సి వచ్చేసి బ్లడ్ డొనేట్ చేయడం, అదేవిధంగా డి వచ్చేసి గోర్లు పెంచుకోవడం. క్రింది వాటిలో మనం ఏం చేయడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. పచ్చబొట్టు వేయించుకోవడం ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి కేరళలో ఒక ప్రాచీన దేవాలయానికి ఏ జీవి కాపలాగా ఉంటుంది ఇప్పుడు కూడా? కేరళలో ఒక ప్రాచీన దేవాలయానికి ఏ సి వచ్చేసి ముసలి, అదేవిధంగా డి వచ్చేసి పాము. కేరళలో ఒక ప్రాచీన దేవాలయానికి ఏ జీవి కాపలాగా ఉంటుంది? మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముసలి. ఇది పద్మనాభ దేవాలయం అని ఒకటి ఉంది, పద్మనాభ దేవాలయం, దానికి ఇప్పటి కూడా ముసలి కాపలాగా ఉంటుంది. ఒకవేళ ఆ ముసలి చచ్చిపోతే వాటి తరాలు అంటే పిల్లలు అవి కాపలాగా ఉంటున్నాయని పెద్దోళ్ళు చెప్తున్నారు. ఇది కేరళలోని ఒక ప్రాచీనమైన దేవాలయంలో ఈ విధంగా ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. సో కేరళ విజిట్ చేసినప్పుడు మీరు కూడా ఈ దేవాలయాన్ని ఒకసారి చూడండి, పద్మనాభ దేవాలయం అంట. సో ఇక్కడ ముసలి ఆ దేవాలయానికి కాపలాగా ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఆడవాళ్ళు ఒక రహస్యాన్ని ఎన్ని గంటలు మ్యాక్సిమం అంటే ఎన్ని గంటలు దాచి ఉంచగలరు? 24 గంటలు, బి వచ్చేసి 12 గంటలు, సి వచ్చేసి 47 గంటలు, డి వచ్చేసి 72 గంటలు. ఎన్ని గంటలు మ్యాక్సిమం వాళ్ళు ఒక రహస్యాన్ని ఉంచగలరంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 47 గంటలు. ఇట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.